ఫేస్ వాష్కి కావలసినటువంటి పదార్థములు శనగపిండి అంటే గ్రామ్ ఫ్లోర్ 2 స్పూన్స్, అతి మధురం పౌడర్ అంటారు, ఇది మనకి ఆయుర్వేదం షాపులలో దొరుకుతుంది. దీన్ని హిందీలో ఎష్టి మధు అని కూడా అంటారు. ఇది ఒక 1 స్పూన్. అలాగే ముల్తాని మట్టి, ఇదొక 2 స్పూన్స్. మనకి మిక్స్ చేసుకోవడానికి రోస్ వాటర్ లేదా మీరు నార్మల్ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ 2 స్పూన్స్ మనం ఈ గ్రామ్ ఫ్లోర్లో మనం అతి మధురం పౌడర్ని యాడ్ చేస్తాము. అలాగే 2 స్పూన్స్ ఈ ములుతిని, అలాగే ఎస్ట్ మధు, ముల్తాని మిట్టిని బాగా మిక్స్ చేయండి. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. దీన్ని ఏదైనా ఎంటీ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇది 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇది మీకు ఎంత క్వాంటిటీ కావాలనిపిస్తే అంత క్వాంటిటీని ఒక వేరే బౌల్లో తీసుకోండి. అందులో ఇప్పుడు ఇందులో మీరు వాటర్ని కానీ లేదా రోస్ వాటర్ని కూడా అయినా కానీ వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకొని మీ ఫేస్కి, నార్మల్గా మీరు సోప్ని ఫేస్ వాష్ని ఎలా అయితే యూజ్ చేస్తారో అలాగా దీన్ని యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే సోప్కు బదులుగా, అలాగే ఫేస్ వాష్కు బదులుగా ఇలా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఫేస్ వాష్ని కానీ యూజ్ చేసినట్లయితే ఫేస్ అనేది బాగా గ్లో అవుతుంది, అలాగే స్కిన్ పైన ఉండేటువంటి ముడతలు కూడా తగ్గిస్తుంది. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా సరిపోతుంది. అలాగే ఫేస్ పైన ఉండేటువంటి ఆయిల్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని మీరు రోజుకి 2-3 టైమ్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ని మనం యూజ్ చేయలేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు my channel.